ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రస్తుతం 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి 73వ సాధారణ సమావేశాలు, ఐక్యరాజ్య సమితి పనితీరుకు సంబంధించి TV5 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. 1945 అక్టోబర్ 24 ఏర్పడిన ఐక్యరాజ్య సమితి ఐరాస పతాకానికి 1947 అక్టోబర్ 20 ఆమోదం. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ప్రధాన కార్యాలయం. ఐరాసలో ఉన్న 6 ప్రధాన విభాగాలు. ప్రస్తుతం ఐరాసలో 193 సభ్యదేశాలు. 2011 193వ సభ్యదేశంగా చేరిన సుడాన్. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్లకు శాశ్వత సభ్యత్వం. భద్రతా మండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం. అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి దినోత్సవం. ఇటీవలే జరిగిన 73వ సాధారణ సమావేశాలు. ఐక్యరాజ్య సమితిలో తక్షణమే సంస్కరణలు రావాలని ఇటీవల జరిగిన 73వ సాధారణ సమావేశాల్లో భారతదేశం మరోసారి కోరింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం రూపొందించుకున్న నిబంధనలు ఈ రోజు ఉన్న వాస్తవాలను ప్రతిబింబించడం లేదని గట్టిగా వాదించింది. భారత్ కోరుతున్న సంస్కరణల్లో అతి ముఖ్యమైనది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూర్పులో మార్పు తీసుకురావడమే. 5 వ్యవస్థలుగా పనిచేసే యునైటెడ్ నేషన్స్లో ఒక విధంగా చూస్తే అత్యంత కీలకమైన వ్యవస్థ ఈ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇదే అనేక కీలక నిర్ణయాలకి కారణం, అనేక కీలక వివాదాలకి ఈ మధ్యకాలంలో కారణమవుతోంది. కారణం ఎందుకంటే ఇందులో 5 పర్మనెంట్ మెంబర్లు ఉంటారు. అంటే 5 పర్మనెంట్ సభ్య దేశాలు అమెరికా, ఫ్రాన్స్, యూకే, రష్యా, చైనా. ఈ 5 దేశాల్లో ఏ దేశమైనా మొత్తం ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయాలని సైతం సెక్యూరిటీ కౌన్సిల్కి వస్తే సింపుల్గా వీటో చేసేయచ్చు. అదే సమయంలో సెక్యూరిటీ కౌన్సిల్ కనుక ఒక నిర్ణయాన్ని పూర్తిగా ఆమోదిస్తే దాన్ని పూర్తిగా ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఐక్యరాజ్య సమితి వ్యవస్థలన్నింటిలోనూ బైండింగ్ రెజల్యూషన్స్ ఇవ్వగలిగింది కేవలం ఈ సెక్యూరిటీ కౌన్సిల్ మటుకే. ఇప్పుడు సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగంలో కానీ, లేదా చాలా కాలంగా G4 దేశాలు కానీ వేరే దేశాలు కానీ కోరుతోంది సింపుల్గా ఏమిటి అంటే, ఈ సెక్యూరిటీ కౌన్సిల్ని రిఫార్మ్ చేయాలి. 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్కి తోడు మరిన్ని మెంబర్ కంట్రీస్కి ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు. తాజాగా ఈ మధ్యకాలంలో ఆఫ్రికా నుంచి ఒక దేశానికి కూడా పర్మనెంట్ మెంబర్షిప్ కోరుతున్నాయి G4 దేశాలు. భారతదేశం G4లో మెంబరు. అదేవిధంగా ఇంకా 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఎవరైతే రొటేషన్ మీద, ఎలక్షన్ మీద ఎన్నికవుతూ ఉన్నారో ఆ సంఖ్యని కూడా మరింతగా పెంచాలని కూడా డిమాండ్ వినిపిస్తోంది. యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఎప్పుడో రూపొందించింది, తాజా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రియాలిటీ రిఫ్లెక్ట్ కావడం లేదని అనేక దేశాలు కోరుతూ ఉన్నాయి. ఇది సెక్యూరిటీ కౌన్సిల్ విశేషాలు. ఐక్యరాజ్య సమితి అంటే కేవలం దేశాల అధినేతలకు, దౌత్యవేత్తలకు మాత్రమే సంబంధం ఉన్న వ్యవహారం కాదు. మన సమాజంలో మనకు కూడా తరచూ ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటుంది. అదెలాగంటారా, ఐక్యరాజ్య సమితిలోని ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ రూపంలో అన్నమాట. వివిధ పథకాలకు నిధులు అరువుగా ఇచ్చే ప్రపంచ బ్యాంక్ కానీ, పర్యాటక ప్రాంతాలను గుర్తించే యునెస్కో కానీ, అంతర్జాతీయ ద్రవ్యనిధి కానీ, ఇవన్నీ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. యునైటెడ్ నేషన్స్ 5 వ్యవస్థలుగా పనిచేస్తుంది. 1 జనరల్ అసెంబ్లీ, 2 సెక్రటేరియట్, తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్, తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సింపుల్గా ఇకోసాక్ అంటారు, తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అది హేగ్లో ఉంటుంది యూరోప్లో. ఇప్పుడు మనం అనుకున్నది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటే అంతర్జాతీయంగా సాంఘిక ఆర్థిక వ్యవహారాలన్నీ దీని పరివ్యూలోకి వస్తాయి. దీంట్లో 54 సభ్య దేశాలు ఉంటాయి. సంవత్సరానికి ఒక అధ్యక్ష దేశాన్ని ఎన్నుకుంటారు, అంటే తరఫు ఒక దేశం నుంచి ప్రతినిధి దీనికి అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం ఇంగా రోండా కింగ్, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్ దేశానికి చెందినటువంటి ఇంగా రోండా కింగ్ ఇకోసాక్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్కు ఉన్న స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, అలాగే యునెస్కో కానీ, ఇటువంటి కీలకమైన సంస్థలన్నీ కూడా ఇకోసాక్ పర్వ్యూలోనే
పని చేస్తాయి. ఇక ఇందులో 54 సభ్య దేశాలకి కూడా 3 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఎలక్షన్స్ మటుకు ఒకేసారి జరగవు. ఎలక్షన్స్ మటుకు 3 ఏళ్లకు ముందే క్విక్ సక్సెషన్లో జరుగుతూ మెంబర్ స్టేట్స్లో మటుకు మార్పు వస్తూ ఉంటుంది. అంటే మెంబర్స్ ఓవర్లాపింగ్గా చేంజ్ అవుతూ ఉంటారు. అది యునైటెడ్ నేషన్స్లో కీలకమైన ఈకోసాక్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి సంబంధించిన విశేషాలు. అన్నింటిలోకి కీలకమైనది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెషన్. 73వ వార్షిక సమావేశాల సందర్భంగా TV5 యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి మొట్టమొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు వార్తా ప్రసారాలను అందించింది. ఇక మనం ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ 73rd జనరల్ అసెంబ్లీ సెషన్ని ప్రత్యేకంగా TV5లో కవర్ చేశాం. అసలు జనరల్ అసెంబ్లీ అంటే ఏమిటి? జనరల్ అసెంబ్లీలో దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలు, 193 దేశాలు ఇందులో సభ్యత్వం కలుగున్నాయి. కేవలం తైవాన్, వాటికన్ సిటీ కొన్ని ప్రత్యేక కారణాలతో ఇందులో సభ్యత్వం కలిగి లేవు. ఇప్పుడు ఈ దేశాలన్నీ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవుతాయి, అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ సంవత్సరం చూస్తే 193 దేశాల్లో దాదాపు 130 దేశాల వరకు వాటి అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఇక్కడికి విచ్చేశారు, ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ముందుగా ప్రొవిజనల్ ఎజెండాను ఒకటి రూపొందించుకుంటారు. ఇందులో అనేక అంశాలు ఉంటాయి, వీటి మీద చర్చిస్తారు. దాదాపుగా కొన్నిటిని ఆమోదిస్తారు, కొన్ని ఆమోదించకపోవచ్చు, కొన్నిటిలో మార్పులు ఉండవచ్చు. ఇక జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్ ఏమైనా తీసుకున్నా అవి బైండింగ్ కావు. మరి ఎందుకనేది ప్రత్యేకమైనది, ఎలా కీలకమైనది అంటారా? ఇక్కడ జరిగే సమావేశాలకి చాలా పొలిటికల్ వెయిట్ ఉంటుంది. జనరల్ అసెంబ్లీ బడ్జెట్ని ఆమోదిస్తుంది, కొన్ని దేశాలని చేర్చాలా వద్దా నిర్ణయిస్తుంది. అదే సమయంలో ఏదన్నా రెజల్యూషన్ని సెక్యూరిటీ కౌన్సిల్కి ఫార్వర్డ్ చేస్తే, అక్కడ దాన్ని దేశాలన్నీ యునానిమస్గా ఆమోదిస్తే ఆ రెజల్యూషన్ బైండింగ్ అవుతుంది, అత్యంత కీలకం అవుతుంది. సో జనరల్ అసెంబ్లీలో అన్ని దేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కొన్ని కొన్ని యునైటెడ్ నేషన్స్ వ్యవస్థల్లో కొన్ని కొన్ని దేశాలే అప్పుడు ఎలక్షన్స్ బేసిస్ మీద, రొటేషన్ బేసిస్ మీద కొనసాగుతుండగా ఇక్కడ మటుకు 193 దేశాలకి సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు, ఇక్కడ మాట్లాడే మాటలకి హెవీ పొలిటికల్ వెయిట్ ఉంటుంది. మనం ఇప్పుడు జనరల్ అసెంబ్లీ హాల్లోనే ఉన్నాం, అయితే జనరల్ డిబేట్ సాగుతున్న కారణంగా మనం లోపలికి వెళ్ళి అక్కడ మనం ఈ రిపోర్ట్ ఇవ్వడం, అక్కడ ఏ సమయంలో ఇటువంటి రిపోర్ట్లు ఇవ్వడం నిషిద్ధం. కాకపోతే విజువల్స్ మటుకు మనం ప్రసారం చేస్తూనే ఉన్నాం. ఇలా మీరు అక్కడగా చూస్తే ఈ జనరల్ అసెంబ్లీ హాల్లో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే మనం మీడియా, ప్రింట్ మీడియా ఉండే చోటు కానీ లేదా చాలామంది యునైటెడ్ నేషన్స్ బాడీస్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ అక్కడి నుంచి ఈ జనరల్ డిబేట్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు, నోట్స్ రాసుకుంటుంటారు, తమ ఫీడ్బ్యాక్ని కూడా యునైటెడ్ నేషన్స్లోనే వివిధ సంస్థలకి అందజేస్తూ ఉంటారు. ఇక ఈ జనరల్ అసెంబ్లీ ప్రత్యేకతలు. ఐక్యరాజ్య సమితి చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ లో సెక్రటరేట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. సెక్యూరిటీ కౌన్సిల్, సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీకి ఎజెండాను రూపొందించడంలో సహాయం చేస్తుంది. అవి తీసుకునే నిర్ణయాలను అమలు అయ్యేట్లు చూడడం సెక్రటరేట్ పని. దేశాల మధ్య వివాదాలు వచ్చినా పరిష్కరించడంలో చొరవ చూపిస్తూ ఉంటారు సెక్రటరీ జనరల్. ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ సమితి వార్షిక సమావేశాల హడావిడి కొంచెం తగ్గిందో లేదో భారతదేశ పర్యటనకు వచ్చారు. ఇక యునైటెడ్ నేషన్స్లో పరిపాలనా కేంద్రం ఏంటి అంటే, మన దగ్గర వ్యవస్థలో ఉన్న సెక్రటేరియట్ లాగానే యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్. దీనికి సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ఆంటోనియో గుటెరెస్ కొనసాగుతూ ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి వ్యవస్థ అని చెప్పాలి. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో మిగిలిన అన్ని వ్యవస్థల్ని సమన్వయం చేస్తున్నా కూడా, లేదా బడ్జెట్ లెక్కల్ని కానీ లేదా నియామకాలను కానీ వీటన్నిటిని కోఆర్డినేట్ చేసేది యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్టే. యునైటెడ్ నేషన్స్ కార్యకలాపాలన్నింటినీ కూడా ఎప్పుడూ పర్యవేక్షించే వ్యక్తి కూడా అనేక సంవత్సరాల పాటు పదవీ కాలం కలిగి ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ మాత్రమే. జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ రీసెంట్గా ఎన్నికైనటువంటి మరియా అలోన్సో కూడా 1 సంవత్సరం పాటే కొనసాగుతారు, కానీ సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఎక్కువ. అవి యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్కి సంబంధించిన విశేషాలు. ఐక్యరాజ్య సమితి అంటే 6 వ్యవస్థల రూపంలో పనిచేస్తుందనుకుంటారు చాలా మంది. అయితే ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇప్పుడు ఉనికిలో లేదు. అసలేమిటిది, ఇప్పుడెందుకు ఉనికిలో లేదు అన్నది మా TV5 స్పెషల్ కరెస్పాండెంట్ పరితోష్ మాటల్లో విందాం. యునైటెడ్ నేషన్స్ 5 వ్యవస్థలుగా పనిచేస్తుందని మనం చెప్పాం, కానీ కొంతమంది టక్కున 6 వ్యవస్థలుగా పనిచేస్తుంది, ట్రస్టీషిప్ కౌన్సిల్ కూడా ఉంది అంటారు. కానీ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇప్పుడు లేదు, ఇది రద్దు అయిపోయింది.
యునైటెడ్ నేషన్స్ చార్టర్ చాప్టర్ 12 ప్రకారం దీని హక్కులు ఒకప్పుడు ఉండేవి. ఇది ఫంక్షన్ అయ్యేది అప్పట్లో డీకాలనైజ్డ్ కంట్రీస్ కానీ లేదా అటువంటి పరిస్థితుల్లో ఉన్న మరికొన్ని దేశాలు కానీ యునైటెడ్ నేషన్స్ పర్వ్యూలో ఉన్నప్పుడు దానికి ఒక ట్రస్టీ లాగా యునైటెడ్ నేషన్స్ వ్యవహరించినప్పుడు ఆ బాధ్యతల్ని ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ చూసుకునేది. చివరిగా పలావ్ పసిఫిక్ ద్వీపం అయినటువంటి పలావ్ దేశం ఇందు నుంచి తప్పుకుంది. ఇక ఇలా దేశాలన్నీ తప్పుకున్న తర్వాత ప్రస్తుతం ట్రస్టీషిప్ కౌన్సిల్ సమావేశం ఇతర కార్యక్రమాల కోసం ఒక హాల్గా వాడుకుంటున్నారు. తప్పితే ఇది ఇప్పుడు ఫంక్షన్ కావడం లేదు. నిజానికి వార్షిక సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఐక్యరాజ్య సమితి లోపల బయట అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. గట్టి నిబంధనలు అమల్లో ఉంటాయి. అటువంటి సమయంలో కూడా TV5 యునైటెడ్ నేషన్స్ ను తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా తెలియజేయాలనే ప్రయత్నానికి సహకరించారు భద్రతా అధికారి యవాన్ రీస్. ఆఫీసర్ యువాన్ రీస్ గారు మనకి చాలా సహకరించారు. ఆయన యునైటెడ్ నేషన్స్ ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేది టెక్నికల్గా అమెరికాలోనే ఉన్నప్పటికీ అది నోమాన్స్ ల్యాండ్ అని చెప్పాలి. అన్ని దేశాలకి సంబంధించిన ల్యాండ్. యునైటెడ్ నేషన్స్ దాకా రావాలంటే అమెరికా వీసా రావాలి, కానీ లోపలికి వచ్చిన తర్వాత ఏ దేశమైనా సంబంధం ఉండదు. అన్ని దేశాలకు చెందినటువంటి స్థలంగా దీన్ని పరిగణిస్తారు. యువాన్ రీస్ గారితో ఒక నిమిషం మాట్లాడదాం. మిస్టర్ రీస్, వేర్ ఆర్ యూ ఒరిజినల్లీ ఫ్రమ్? ఆర్ యూ ఫ్రమ్ అమెరికా ఇట్ సెల్ఫ్? అండ్ హౌ డస్ ఇట్స్ యువన్ సెక్యూరిటీ సిస్టమ్ వర్క్? Okay, sir. I was born in the Dominican Republic. I came to the United States when I was 5 years old, and I've been educated in the U.S. Education system. I've been in the United Nations for 20 years. The United Nations Security and Safety Service was created in 1947, and it serves a purpose as this being an international entity where the NYPD or any outside law enforcement agencies have no jurisdiction here. We are not called police because we don't enforce any laws. However, we are the security force of this of these grounds here. Anything that happens here, we take care of them and we turn it over to the police. We are the agents of the Secretary General. We're all prior military police officers or military officers from any country. We have about 75 different countries integrated in the Security and Safety Service. And it's a great experience. We're regular staff members here. We have a chance to travel. I have spent 2 years in Liberia on a peacekeeping mission, protecting the special representative of the Secretary General, and from 2003 to 2005. And it's a great privilege to work overseas and the help of humanity and the United Nations core values. Thank you so much. My pleasure, sir. Thanks. United Nations ప్రారంభమైన కొత్తలో ఈ కూటమిలో కొన్ని దేశాలే ఉండేవి. ఆ తర్వాత మరికొన్ని వచ్చి కలిశాయి. ఇప్పుడు ఏకంగా 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఓ కూటమిగా ఉన్నాయి. ఆప్తమిత్రులు, భద్ర శత్రువులు అంటూ లేదు. అందరూ ఇక్కడ ఏదో ఒక సందర్భంలో కలుస్తారు. కాకపోతే తమ మధ్య ఉన్న సంబంధాలను బట్టి పొగుడుకుంటారు, తిట్టుకుంటారు, కొత్త పాలసీలు రూపొందించుకుంటారు.